రోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే హోమ్ మేడ్ చికెన్ పకోడీ. చికెన్ పకోడీ ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా కారం, ధనియాలు, గరం మసాలా, సాల్ట్, కొంచెం ఆయిల్, మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవడం లేదు. ఒక 2-3 అవర్స్ ముందు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రెస్ట్ ఇచ్చేద్దాం దీనికి 3 అవర్స్. కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం లాస్ట్గా మ్యారినేషన్ అయిపోయిన తర్వాత. బాగా హీట్ అయిపోయింది కదా, ఇక ఫ్రైకి యాడ్ చేసుకుందాం. ఇవి ఇప్పుడు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి తీసేసుకోవాలి. వన్ సైడ్ రొటేట్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, వన్ సైడ్ బాగా కాలిపోయినాయి, బ్రౌన్గా డార్క్గా రెడ్గా కనిపిస్తున్నాయి. సెకండ్ సైడ్ కూడా ఇలా కాలిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకున్నాం.
నార్మల్గా కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల మనకి ఆయిల్ కూడా అబ్జర్బ్ చేయదు. ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ వేసుకుంటే పూర్తిగా పీల్చేస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ చికెన్ పకోడీ ఇంకా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది.